హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టూడియో టీవీ ఛానల్ సాహు మూవీ తర్వాత ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి జిల్ఫెం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యాం చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో సినిమా టీజర్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందనే హుతూహలం అందరిలోనూ నెలకొంది ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా రాధేశ్యాం టీజర్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది అయితే కనీసం టీజర్ విడుదల సంబంధించిన కూడా ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు దీంతో అందరిని కూల్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశారు రాధిశ్యం డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ టీజర్ అప్డేట్ రాబోతుంది గైస్ అప్పటి వరకు ఓపికగా వేచి ఉండండి ప్రామిస్ చేస్తున్నా మీ ఎదురుచూపులకు ఫలితం ఉంటుంది లక్షల నవ్వుల సంతోషాన్ని ఇస్తుంది అని ఆయన పేర్కొన్నారు ఈ ట్వీట్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు పిరియాడికల్ లవ్ స్టోరీగా యువి కృష్ణరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ పల నిర్మిస్తున్నారు ప్రభాస్ సరసన అందాలభామ పూజా హెద్ద హీరోయిన్ గా నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ మలయాళం హిందీలో కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య గా కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మోషన్ పోస్టర్ సినిమాపై ఓ రేంజ్ అయితే క్రియేట్ చేసేస్తాయి సో టీజర్ విడుదలైతే హంగామా ఎలా ఉంటుందో వేచి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్స్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి